గుంటూరు జిల్లా మంగళగిరి ఆత్మకూరు గ్రామంలో అక్రమంగా టేకు దొంగలను తరలిస్తున్న వారిని గ్రామ సచివాలయ సిబ్బంది పట్టుకుంది. ఆటోలో గుట్టు చప్పుడు కాకుండా తరలిస్తుండగా వారిని అడ్డుకుని పోలీసులకు అప్పచెప్పారు. గత 20 రోజుల నుంచి ఇప్పటి వరకు 70 నుంచి 80 వరకు టేకు చెట్లను నరికేశారని, వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఎంఆర్ఓ రాంప్రసాద్. తోటలో పర్మిషన్ లేకుండా అటవీ శాఖ దగ్గర నుంచి ట్రాన్సిట్ పర్మిట్ లేకుండా కొన్ని టేకు చెట్లను కూడా కొట్టి ఫర్నిచర్గా వాడుకోవడానికి కొంతమంది చేసకపోతున్నట్టు నా దృష్టికి రావడం జరిగింది. వెంటనే దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి కూడా వెంటనే ఒక కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా గ్రామ రెవెన్యూ కార్యదర్శి అయినటువంటి అంకయ్య గారిని ఆదేశించడం జరిగింది. ఒక బీటా టామ్ టామ్ పెట్టేసేసి ఆ ఊళ్ళో కూడా ప్రజా పబ్లిసిటీ ఇచ్చేసేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ట్రాన్సిట్ లేనిది ఇవి టేకు కానీ ఇతర కలప కానీ రివ్యూ చేయ రవాణా చేయకూడదు అనేటువంటి దాని మీద కూడా మేము ఆదేశాలు ఇవ్వడం.